ఏం పేరమ్మ? రాజకుమారి. రాజకుమారి ఎవరు? బుదార్పేట కర్నూలు. కర్నూలు మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు ఎమ్మెల్యేనా ఇప్పుడు ఆఫీస్ కాన్ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి మళ్ళా మే 13 కి ఓట్లు. మరి ఎట్లుంటాయి, ఏదైతే అనుకుంటున్నాను? నేనైతే తెలుగుదేశం కేసా. టీజీ భారత్ కేనా? టీజీ భారత్ కేసా. నేనైతే ఆయన కేసా. ఆయన ప్రభుత్వం వస్తే బాగుంటది అని అనుకుంటున్నా నేను. ఏం మంచిగా ఉంది సార్? అన్ని బత్తాలన్నీ పిరమైన. అమ్మ ఓడి మా పిల్లోనికి అమ్మ ఓడే వాడాలి. సంవత్సరం 9,000 పడినాయి, 9,000 తెచ్చుకున్నా. 13,000 కదా పడాల్సింది, పడలే. అది కంటిన్యూ అవుతుంది చెప్పినారు. మళ్ళా మా ఆడ మహిళకి 2,000 ఇస్తా అన్నాడు. చేసలేరు సార్, ఊకే వాళ్ళని పెట్టినారు. ఇంటింటికి అదేందో మనిషి వచ్చి రాసుకొని పోతు వాలంటీర్ వస్తాడు. ఏం చేయడు. మా ఇంటికాడైతే మున్సిపాలిటీ కాలువల నీళ్లు పోతుంటే మా కార్పొరేటర్ పామన్న ఆయన ఇంటికి ఆడ మాత్రమే తీసుకుంటాడు కాలువ. ఇంకా మిగతా సార్లు తిప్పాడు. ఏం చిన్నానా అంటే వస్తావులేమ్మా అంటాడు. నీళ్ళు ఊక 10 గంటలకు వస్తాయి మా సందులో రాత్రి. రోజు వస్తాయి. ఏం చిన్న ఈ రోజు నీళ్ళు రాలే అంటే వస్తలే మా ఆడ ట్యాంక్ వాళ్ళు ఇచ్చేంది అంటాడు. అంతే. మారితేనే బాగుంటది అనుకుంటున్నా నేనైతే. లేదు సార్, బాగాలేదు ఆయన. అది ఆ స్కీమ్ ఈ స్కీమ్ పెట్టినాడు. సబ్బుల మీద, సరుకుల మీద అన్ని దాంట్లో పెంచినాడు. బట్టలు పెంచినాడు. అన్ని తీసుకుంటున్నాడు ఎక్కడే. కానీ తెలక జనాలు మాకు ఈ డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులు ఇస్తున్నారు అనుకుంటారు. కానీ ఇక్కడ లోతుపాతులు ఎవరు తెలవు కదా. అట్లా సంవత్సరం మాది మామూలే సార్. ఇది ఇప్పుడు వర్క్ చేసినంత డబ్బులు ఉంటాయి. ఆయన వర్క్ చేస్తున్నాడు కానీ డబ్బులు ఏం పెట్టడం లేదు. మామినదే తీసుకుంటున్నాడు డబ్బులని. మరి మార్పు అయితే కావాలా సార్? మాకైతే మా కావాలనే ఆయన వస్తేనే బాగుంటది మాకి. మాకి నీళ్ళది ప్రాబ్లమ్. మున్సిపాలిటీ కాల్వల తీసేసినారు. మొన్న రోడ్డు వేయించినాడు. పామన్నోళ్ళ ఇంటి వరకు వేయించినాడు. బాగానే ఉంది. ఆ చెత్తకి పన్ను పుట్టిన నుంచి లేదు చెత్తకి పన్ను. కానీ జగన్ వచ్చినాక చెత్తకి పన్ను కడుతున్నాం మేము. చెత్తకి ఎప్పుడు లేదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి లేదు. ఇప్పుడు కడుతున్నాం 60 రూపాయలు ఇంటింటికి 60 రూపాయలు. మళ్ళీ ఓటలు ఉంటే వాళ్ళకి 300-200 చెత్త పన్ను. మరి అందుకనే ఎక్కువ కడుతున్నాం కదా డబ్బులు ఆ ఓటల్కి.